మంచిగా నాడల్లా నేను చేసినా ఇవాళ చూద్దాం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆల్చి మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. రేవంత్ సార్ కు పట్టుకున్నది టెన్షన్, తీసుకుంటారేమో అని సీఎం సీటును. ఉత్తశయ్య చూపెట్టిర్రు మహారాష్ట్రోళ్ళు, చిన్న ముఖం చేసుకున్నారు షేపాటోళ్ళు. అన్నయ్య ఇల్లు కాపాడుకున్న రేవంతు, ఇండ్లు పోగొట్టుకున్నడే పేదల వంతు. యూట్యూబ్ వాళ్ళతోటి మంత్రి వర్యుల మీటింగు, సోషల్ మీడియాలో ఇయ్యాలట కటింగు. బంగారం గుంజుకున్న కూతురు, రోడ్డు పాలైరు తల్లిదండ్రులు. కర్వం అంటే కప్పకు కోపం, ఇడవం అంటే పాముకు కోపం. ఎందుకంటే కప్ప కరవలేదు కాబట్టి, పాముకు కరుచుడు ఒకటే తెలుసు కాబట్టి. అటు కర్వం అనలేము, ఇటు విడవం అనలేము. ఇగో అచ్చం గిట్లనే తయారైందుల్లా మన రేవంత్ సార్ పరిస్థితి ఇప్పుడు. అదే అండి, ఆయనకేంది మంచిగా ముఖ్యమంత్రి సీట్లో కూస్తున్నాడు కదా, ఆయనకేం బాధ వచ్చింది అని అడుగుదామని అనుకుంటున్నారా? ఆగురాగురి, అట్లనే ఆగుర్రి, ఈ వార్త చూడుర్రి. సూచనాక సూతం అడగబుద్ది అయితే అప్పుడు అడుగుర్రి. ముంగటికి పోదామంటే పెద్ద గుంత ఉన్నది, వెనకకు పోదామంటే లోతు బాయి ఉన్నది, ఆన్నే నిలబడదామంటే ఎటు కాకుండా అయితేనేమో అని బుగులు బుగులు పడుతున్నాడట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు. అన్ని దిక్కులకెళ్ళి ఎటు చూసినా ముంచుకొస్తున్నదని ఎక్కడ లేని పరేషాన్ పడుతున్నాడట. ఒకటని కాదు రెండని కాదు, గడిచిన 12 నెలల్లా ఏం తక్కువ 10-12 బాణాలు రేవంత్ సార్కు చక్కగా గురిపెట్టినాయట. ఇట్లా చెప్తే కాదు గాని ఒక్కొక్కటి చెప్పుకుందాం పారి. మేము అధికారంలోకి వచ్చి కుర్సీలో కూసునేదే ఆలస్యం. రైతులందరికీ రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా వేస్తామని చెప్పిండు కదా, చెప్పిన మాట మీద నిలబడలేకపోయిండు. సగం కంటే తక్కువ మందికే రుణమాఫీ చేసి తన మీదికి తానే బాణం ఇడుచుకున్నాడు. అదట్లుంటే హైడ్రా అని మూసీ ప్రాజెక్ట్ అని సార్కు తెలవకుండా సారే ఆయన మీద ఆయననే బాణం వేసుకున్నాడు. అది మర్చిపోయే ముంగట రుణమాఫీ అయిందేమో అడుగుదామని కొడంగల్ పోయిన జర్నలిస్టుల మీద దాడులు చేపించిండు. ఫార్మసిటీ అని చెప్పి లగిచెర్ల భూములు గుంజుకుందామని చూస్తే ఆ లొల్లి దేశం అంతా బాకే. రేవంత్ సార్ పేరు చెప్పుకొని వాళ్ళ అన్నదమ్ములు అడ్డగోలుగా అధికారం చలాయిస్తున్నారని ఒకరిద్దరు జీవనం తీసుకొని అట్ల కొంత ఆగమైంది. సీనియర్లు అనే మర్యాద ఇజ్జతి లేకుండా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు షేయ్ పార్టీ పెద్ద మనుషులకు చాలా సార్లు ఫిర్యాదు అయినరు. మొన్నటికి మొన్న అదాని దగ్గర 100 కోట్ల చెక్కులు తీసుకున్నందుకు ఆ ఉచ్చు సారు కుర్సీకి బిర్రుగానే అయ్యేటట్టు కొడుతున్నది. ఇంకో దిక్కు తెలంగాణలో గెలిపించిందని సారును మహారాష్ట్రలో ప్రచారానికి పిలిచి మార్వడి గల్లీలలో తిప్పిర్రు. సారు లెగ్గు మహత్యమో ఇంకేంటిదో గాని పోయినసారి 40 సీట్లు ఇచ్చిన మహారాష్ట్ర ప్రజలు ఈసారి 20 సీట్లతోనే సాధించుకున్నారు. ఇటు ముఖ్యమంత్రి పదవిలో ఫెయిల్ అయ్యే హైడ్రా అని మూసీ అని సొంత నిర్ణయాలు తీసుకొని ఏడాది తిరగక ముందే జనాలలో షేయ్ పార్టీ మీద కుత్కెళ్లదాకా కోపం పెంచే సారోళ్ళ అన్నదమ్ములు చేయబట్టి ఊర్లల్లో పార్టీకి చెడ్డ పేరే రావట్టే. కారు పార్టీలకెళ్లి ఎమ్మెల్యేలను గుంజి అట్లా కొంత ఆగం చేసే. ఇక మహారాష్ట్రల ఫలితం ఏంటిదో తేలిపోయింది. ఏదన్నా బయట పడేసుకొస్తాడనుకున్న రేవంత్ సారు ఇంకా జరంతలో అప్పటికే చేసిండు. ఇగో ఈ లెక్కలన్నీ ఢిల్లీ పెద్దలు బుక్ల రాసుకున్నారట. ఇవన్నీ బట్టి చూస్తే ఇప్పటంతల సారుతోటి ఢిల్లీ పెద్దలకు పెద్దగా పానేం లేదు. అప్పటికే సారును కుర్సీలకెళ్ళి లేపుతారు లేపుతారని ఆలోకలు ఈలోకలు అనుకుంటున్నారు. కుర్సీలో కూర్చొని సుతం సారు పెద్దగా ఆయమన్న పరిపాలన ఏం చేస్తలేడు. జనాల ముంగట మైకు పెడితే చాలు, తిట్టిన తిట్టు మళ్ళా తిట్టకుండా కొత్త కొత్త లెంకులాడి మరీ తిడుతున్నాడు. ఇవన్నిటికంటే సారుకు మెల్లగా ఊదు పోగేసి పదవికి ఉద్వాసన బలికిందే నిమ్మల ముందు అని సోంచాయిస్తున్నారట. కుర్సీలో కూసుంటేనేమో ప్రతిపక్షాలు ప్రజలు ఒత్తులు ఒత్తుతున్నారు, లేస్తేనేమో ఇంట్లో అన్నదమ్ములు ఇంట్లోళ్ళు ఊకునేటట్టు లేరు. పాపం రేవంత్ సార్ పరిస్థితి హడకత్తరల పోక చెక్కలెక్కనే తయారైంది. అయ్యయ్యో ఉన్న సీట్లు పాయలే, అయ్యయ్యో చెయ్యి కాలి పాయలే,
నిరుడు కంటే కూడా తగ్గినయి, ఇంకా తక్కువ వచ్చినయి. లేనిపోని అచ్చులు కొడితే పెచ్చులు ఊడిపోయినయి. అయ్యయో చెయ్యి కాలి పాయలే, అయ్యయో ఉన్న సీట్లు పాయలే. ఏంది పాట మార్చబడుతున్నదని అనుకుంటున్నారా? మార్పు మార్పని పోయిన వాళ్లకు మహారాష్ట్ర ప్రజలు మార్పును రుచి చూపించిర్రు, అందుకే పాటను మార్చి పాడుతున్నా. ఎడ్డోళ్ళు తీర్థం పోతే ఎక్కాదిగనే సరిపోయిందట, పిక్కలోని సంతకు తోలితే రానుపోనే పొద్దుకిందట అని తెలంగాణ ఊర్లలో చెప్పుకుంటారు. సంతకు పోయి ఏం తెచ్చినోరా తిక్కలోడా అంటే పోయిరాపో అన్నారు. పోయొచ్చినా అని సమాధానం చెప్పినట్టే ఉన్నది పోర్రి. మహారాష్ట్రలో ఓట్లైనాయి కదా, ఆ ఫలితాలు చూస్తే సుతం ఈ శాత్రాలే యాదికొస్తున్నాయి ఇప్పుడు జనాలకు. తెలంగాణ పాలన పక్కకు పెట్టి అందరికందరు కట్టగట్టుకుని మహారాష్ట్రలో పోయి ప్రచారం చేసిర్రు తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు. కానీ ఇవాళ వచ్చిన ఫలితాలు చూస్తే జనాలు ఎట్లా నవ్వాలో సుత అర్థం కాక నవ్వాపుకుంటున్నారట. తెలంగాణలో పడిపోయిన పార్టీని లేపిండని, చేయి పార్టీని సింగిల్ హ్యాండ్ తోటి అధికారంలోకి తెచ్చిందని రేవంతం సారును మహారాష్ట్రల స్టార్ క్యాంపెయినర్ అని ప్రచారం చేపించిర్రు. ఒక 10 గల్ల నియోజకవర్గాలల్లా సారు గట్టిగా ప్రచారం చేసిండు. అదేందో గాని సారు ప్రచారం చేసిన జాగల్లా షేయ్ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు సుతం గెలవలేదు. ఇక మంత్రులు చేసిన ప్రచారం ఏ గంగలు కలిసిపోయిందో ఏమో. తెలంగాణలో ఇస్తామని చెప్పిన 6 గ్యారంటీల కంటే ఒకటి ఎక్కువనే కలిపి మొత్తం 7 గ్యారంటీలు ఇస్తామని చెప్పినా మహారాష్ట్ర జనాలు నమ్మలేదు. మీరు చెప్పిన గ్యారంటీలు ఇస్తారన్న గ్యారంటీ లేదు, మిమ్మల్ని నమ్మలేము అని షేయ్ పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చి హుత్త షేయి చూపెట్టి. పోయినసారి ఓట్లప్పుడు మార్వాడి జనాలు 44 సీట్లు షేయ్ పార్టీకి ఇచ్చిర్రు. ఈసారి రేవంతం సారు తెలంగాణ మంత్రులు ఆ పార్టీ ఇచ్చిన 7 గ్యారంటీలకు బాగా ఆకర్షితులై 20 సీట్లలో షేయ్ పార్టీని విన్నర్ గా నిలబెట్టిర్రు. తెలంగాణ జనాల సొమ్మంతా హెలికాప్టర్లకు ఖర్చు పెట్టి మహారాష్ట్ర ఓట్ల ప్రచారంలా ఆగం చేసిన మంత్రుల కష్టానికి ప్రతిఫలమే లేకుండా పోయింది పాపం. ఎట్లనన్నా మహారాష్ట్రల అధికారంలోకి తీసుకొస్తారని తెలంగాణ కాంగ్రెస్ నేతలను నమ్ముకున్న షేయ్ పార్టీ పెద్దలకు ఆఖరికి జెండు బామే మిగిలిపోయింది పోర్రి. తెలంగాణల జనాలను బురిడిచ్చి కొట్టించినట్టు మహారాష్ట్రల సుతం చేయొచ్చు అనుకుంటే గిట్లైందేంది అని ఒకల ముఖం ఒకరు చూసుకుంటున్నారు షేయ్ పార్టీ లీడర్లు. వీళ్లకు ఓట్లేస్తే తెలంగాణకు పట్టిన గతే వర్తదని మా మరాఠీ సోదరులు గుర్తుపట్టిర్రు. అందుకే షేయ్ పార్టీకి ఓటేయకుండా ఉత్త షేయి ఇచ్చిరని రేవంతం సారుల దోస్తు బండి సంజయ్ సారు కారడ్డమాడిండు. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి సంచులకు సంచులు వేణయి, 1000 కోట్ల రూపాయలు వేణయి. అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు, డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు, అవి పనిచేయలే. మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే 10 సార్లు వేణి కావచ్చు, ఆయన వేణ సీట్లు మొత్తం ఓడిపోయినాయి. నిబంధనలు వర్తించును, షరతులు వర్తిస్తాయి, చట్టం అందరికీ సమానమే, రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు. గీసోంటి సల్వనికే మంచిగానే ఉంటాయి. అమాయకులు నిజంగానే అందరికీ ఒకటే రూల్ ఉంటుంది కావచ్చు, రూల్ దాటితే చర్యలు తీసుకుంటారు కావచ్చు అని అనుకుంటారు. కానీ నిజానికి అట్లుండదు, రూల్స్ కొంతమందికే వర్తిస్తాయి, ఇంకా కొందరికి అస్సలు వర్తించాయి. అవసరమైతే వాళ్ళ కోసం ఆ రూల్లే కొట్టేస్తారు. ఏంది అర్థం కాలేదా? హైదగి వార్త చూడుర్రి. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అనే అంటారు కదా, అంటే పేకాట ఆడేటప్పుడు తమ్ముడైనా సరే ఆట ఆటనే అని అర్థం. కానీ తెలంగాణలా షేయి పార్టీ ఏలువడిలా అందున రేవంతం సారు పరిపాలనలా ఈ రూల్ వర్తించదు. ఏం రూలు ఎందుకు అని అడగొద్దు. అదంతే, ఇంతకీ ముచ్చటేంటిదంటే అప్పట్లో బఫర్ జోన్ అని, ఎఫ్టీఎల్ పరిధి అని అడ్డగోలుగా ఏ నోటీసులు లేకుంటేనే గరీబోల ఇండ్లు కూలగొట్టిర్రు. జరాగురి సారు, ఇంట్లో సామాన్లున్నాయి, పిల్లగాళ్ళ పుస్తకాలున్నాయి, వండుకునే గిన్నెలున్నాయి అని కాళ్ళు ఏళ్ళు పట్టుకొని బతిలాడినా సరే జేసీబీలతోటి ఇండ్లన్నీ పొతం పెట్టినట్టు కూలగొట్టిర్రు. ఏండ్లకమా నాకెళ్ళి ఉంటున్న ఇండ్లు చూస్తుండగానే నేలమట్టం చేసిర్రు. ఇన్నేళ్లకేంది లేనిది ఇప్పుడెందుకు కూలగొట్టిర్రు అని అడిగినోళ్లకు ఇగో
గీ కానున్ చూడుర్రి, మీ ఇల్లు బఫర్ జోన్ లో ఉన్నది, ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నది అని కాగితాలు చూపెట్టిర్రు. గరీబోళ్ళు మధ్యతరగతి వాళ్ళ ఇండ్ల మీదకేమో ఏ నోటీసులు ఏ ముచ్చట లేకుండా వచ్చిన జేసీబీలు, పెద్ద పెద్దోళ్ళ ఇండ్ల కాడికైతే ఆకలి సుతం తొక్కలేదు. ముఖ్యమంత్రి రేవంత్ సారోలా అన్న తిరుపతి రెడ్డి ఇంటికి చాలా మర్యాద పూర్వకంగా కవర్లు పెట్టి నోటీసులు పంపిర్రు. సారు, మీరు ఈ ఇల్లు జాగా ఖాళీ చేయర్రి, మేం కూల కొడతాం అని ప్రేమ వలక పోసుకుంటా కాగితాలు రాసిచ్చిర్రు. అయితే గరీబోళ్ళకేమో ఏ నోటీసులు లేకుండా చక్కగా బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి రేవంత్ సారోలా అన్న ఇంటికేమో నోటీసులు పంపిర్రు. జనాలంతా లొల్లి పెట్టేసరికి ఇప్పటి సంధి కూలగొట్టమని అప్పటికప్పుడు కానూన్ మార్చేసిర్రు. గరీబోళ్ళ ఇండ్లేమో అడ్డగొలిగా కూలగొట్టిపిచ్చిన రేవంత్ సారు సొంత అన్న ఇల్లును మాత్రం గోడ మీద సున్నం సూత పోకుండా కాపాడుకున్నాడు. ఇప్పుడు ఏకంగా మంది ఇండ్లు కూలగొట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ చేసేదంతా చేసి వేల మంది జనాలను రోడ్ల పాలు చేసి ఇప్పుడు సావు కబురు సల్లగా చెప్పిండు. ఇప్పటికెళ్ళి ఎసొంటి కూలగొట్టుడు ఉండదు. ఎప్పుడో కట్టిన ఇండ్లు కూలగొట్టం, ఇప్పుడు కొత్తగా కడితే కూలగొడతాం, ఇప్పటికెళ్ళి ఆక్రమణలు కాకుండా చూసుకోవాలి అని సీఎం సారు చెప్పిండని హైడ్రా కమిషనర్ రంగనాథం సారు చెప్పిండు. ఇప్పటికెళ్ళి కూలగొట్టం అంటే ఇప్పటికే కూలగొట్టిన ఇండ్ల సంగతి ఏంది? ఇండ్లు పోయి రోడ్ల మీద పడి ఆగమైన గరీబోళ్లకు న్యాయం ఎవరు చేస్తారు? ఏం చేస్తారు? చచ్చిపోయిన వాళ్ళని తెచ్చిస్తారా అని అడుగుతున్నారు జనాలు. మీ పెద్ద పెద్దోళ్ళ ఇండ్లను కాపాడుకోనికే మీకు నచ్చినట్టు రూల్స్ మారుస్తారా? మా గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టనికే మీకు ఏ రూల్స్ అడ్డం రావా? అంత అల్కగా కనపడుతున్నాయా? మా ఇండ్లు మా కష్టం అని నిలదీస్తున్నారు. ఓ రంగనాథం సారు, రేవంత్ సారు చెప్పిందని సల్లగా చెప్పినావు కదా, మరి జనాలు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తావు? మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉండాలని ఓ సినిమాలు ఉంటుంది, మీరు చూసే ఉంటారు. అయితే రాష్ట్రంలో షేపాటి సర్కారు సుతం ఇదే సూత్రాన్ని పాటిస్తున్నట్టున్నది. ఇప్పటికే ఏ ఊళ్ళకు పోయినా జనాలు షేపాటి సర్కారును పొట్టు పొట్టు తిడుతున్నారు. అందుకేనేమో పైసలు ఇచ్చి మరీ మా గురించి మంచిగా చెప్పురని బతలాడుతున్నారట. చూద్దాం పారి గా ముచ్చటేందో. షారాన కోడికి బారాన మసాలా అంటే చిన్నప్పుడు ఏందో అనుకున్నాం, గాని షేపాటి ఏళ్ళువాడిలా అది మంచిగా అర్థమైతున్నది. తెలంగాణ ఇచ్చినాం మేమే తెచ్చినాం అని చెప్పుకునే షేపాటి రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్లకు అధికారం దొరికించుకుంది. షేపాటి చేతికి సీఎం కుర్సీ దొరికి ఇంకా 10-12 రోజులైతే ఏడాది నిండుతుంది. ఈ ఏడాది పాలనలా రేవంత్ సారు సర్కారు జనాలకు ఏమన్నా ఒరగబెట్టిందా అంటే ఏముంది మట్టి అని జనాలే అంటున్నారు. ఒకసారి సోషల్ మీడియాను యూట్యూబ్ ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తే చాలు, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పెట్టినట్టే ఆగకుంటే ఒకటే తిట్టుడు తిడుతున్నారు రేవంత్ సారును, షేపాటి ఏలువాడిని. పాపం షేపాటి మంత్రులు ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు, సర్కారును తిడుతున్న వీడియోలే ఎక్కువ కనపడుతున్నాయట. అందుకే కొంతమంది యూట్యూబ్ ఛానళ్లను పిలిపించి కూసబెట్టిరట. మీకేం కావాలనో అడుగుర్రి, మీ ఛానళ్లలో షేపాటికి అనుకూలంగా వార్తలేయ్యి, జనాలు మంచిగా మాట్లాడుకుంటున్నట్టు చూపియ్యి, మమ్మల్ని మెచ్చుకున్నట్టు జనాల బతుకులలో మస్తు మార్పు వచ్చినట్టు మాట్లాడే వీడియోలు పెట్టుర్రి. మేం చేస్తున్న పనులు అటు జనాలకు ఇటు పార్టీకి మస్తు అనుకూలమైతున్నాయని ఇంటర్వ్యూలు చేయర్రి అని సీక్రెట్ గా మీటింగ్ పెట్టి మస్తు బతిలాడుకున్నారట. మీకేం కావాలో చెప్పుర్రి, మేము ఏర్పాటు చేస్తాం. ఏమన్నా పైసలు కావాలంటే సుతం అడుగుర్రి, మేం సుధరా ఇస్తాం. మా సర్కారు మీద పార్టీ మీద జనాలకు కోపం లేదన్నట్టు చూపియాలి. అవసరమైతే దిగిపోయిన సర్కారులను కారుపాటోళ్లను తిట్టే వీడియోలు 2-3 ఎక్కువనే పెట్టుర్రి అని డీలింగ్ చేసుకుంటున్నారట. ఎంతైనా మార్ఫింగ్ వీడియోలు చేసుడు, లేని వాటిని ప్రచారం చేసుడు, పబ్లిసిటీ స్టంట్లు చేసుట్లా షెయ్యి పార్టీ తర్వాతనే ఎవలైనా ఏకంగా గిసొంటి చేస్తందుకు మీకు మనుషులే ఉండే. అప్పట్ల ప్రైజులు స్మార్ట్ కార్డులు సుతం ప్రకటిస్తుంది, వాళ్ళు సరిపోతలేరా సారు, మళ్ళా యూట్యూబర్లను గుర్తుపడుతున్నారు అని అడుగుతున్నారు జనాలు. సమాధానం అంటే చెప్పుర్రి. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడో గాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు,
ఈ పాటలు చెప్పినట్టే అవుతున్నదుల్లా దునియాలా. మనుషులు గింత సుతం నెనలు లేకుండా తయారవుతున్నారు. గింత పాషాణపు గుణపోలుంటదా? ఏంది ఏమో కోపమైతున్నా అని చూస్తున్నారా? ఈ ముచ్చట చూడుర్రి, మీకు సుతం కోపం వస్తుంది. రోజు రోజుకు మనుషులల్లా మానవత్వం చచ్చిపోతున్నదుల్లా. ఒక్కొక్క తాన జరిగే ఘోరాలు చూస్తుంటే పానం తల్లడిల్లుతున్నది. కడుపులో పుట్టిన పిల్లలను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, తోడబుట్టినోళ్లను లెక్క చేయకుండా కన్ను మిన్ను గానకుండా ప్రవర్తిస్తున్నారు. పైసల కోసం, భూముల కోసం, ఆస్తుల కోసం తల్లిదండ్రులను చెప్పరాని గోసల పెడుతున్నారు కొంతమంది జనాలు. ఇగో గిడ చూడుర్రి, కష్టం చేసి చేసి రెక్కలల్లా బలం చచ్చిపోయి ఎట్ల కూలబడ్డరో. వీళ్ళది మేడ్చల్ జిల్లాలో ఉన్న మల్కాజ్గిరి. వీళ్ళకు ఒక బిడ్డ ఉంది. సత్వ ఉన్నన్ని రోజులు చేసిన కష్టం అంతా కూడబెట్టి ఆమెకే పెట్టిర్రు. ఉన్నకాడికి ఊడ్చి పెండ్లి చేసి సాగనంపిర్రు. ఉన్న దాంట్లో ఏదో తిని వాళ్ళంతలాలు బతుకుతున్నారు. శాతగాని నాడు దేనికన్నా అక్కడికొస్తాయని ఇంత బంగారం, కొన్ని పైసలు దాపెట్టుకున్నారు. అయితే అమ్మా నాన్నలను ఒకనాడు సుతం పట్టించుకొని బిడ్డే వాళ్ళ కాడ బంగారం ఉన్నదని తెలిసి పైసలు బంగారం అంతా గుంజుకొని పోయిందట. ఏం చేయాలో తెలియక ఇగో ఇట్లా ఆలు మగలు ఇద్దరు శాతగాని వయసులకి ఇట్లా రోడ్ల మీద కూర్చొని ఏడుస్తున్నారు. మా కాడ ఉన్నాయన్ని గుంజుకపోతే మేము ఏం దీని బతకాలే, ఎట్లా బతకాలే అని కండ్ల నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టే కొడుకులు, బిడ్డలు ఏం సంపాదించలేదని కన్నోళ్లను ఇంట్లో నుంచి ఎల్లగొట్టిన పిల్లలు, తప్పుడు పనికి అడ్డంగా ఉన్నదని పిల్లలను చంపుతున్న తల్లిదండ్రులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఏందో ఏమో, రోజు రోజుకు దునియాల మనుషులు ఉన్నారా, అందరూ గిట్లనే తయారైనరా అని భయపడే రోజులు తయారైనాయి. ఇవి ఆది ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా ఉంటాయిగా.